చాచరా చెడే అంటారు కదా, భారతదేశంలో రైతుల పేరిట ఉద్యమం. దీనికి ఫండింగ్ వచ్చింది కెనడా, బ్రిటన్, అమెరికా, సిక్ ఫర్ జస్టిస్ అనే సంస్థ. అవి అక్కడ వాళ్ళు ఒకప్పుడు భారతదేశంలో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగి అనేక మంది సిక్కుల ఊచకోత జరిగినటువంటి సందర్భంలో పారిపోయి తలదాచుకోవడానికి ఆయా దేశాలు వెళ్ళారు. వాళ్ళ తర్వాత తరాలు ఇప్పుడు అక్కడ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వెల్ సెటిల్డ్ బిజినెస్ పీపుల్. దాంతో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఈ పాకిస్తాన్ ప్రేరేపిత బ్యాచీతో పోగయ్యి సిక్కు దేశం కావాలి కలుస్తానన్నటువంటి కోణాలు వెళ్తే దానికి మద్దతు ప్రకటించినటువంటి వాడు జస్టిన్ ట్రుడో, ఎవరైతే కెనడా ప్రధానమంత్రి ఉన్నాడు. ఎందుకంటే తను అదే వారసత్వం నుంచి వచ్చినటువంటి వాడు కావడంతో జరిగినటువంటి మొన్న రైతు ఉద్యమం అప్పుడు రకరకాల కథలు చెప్పినటువంటి వాడు, ఏది వాళ్ళతో కాస్త నేనైతే గనక వాళ్ళతో కాస్త టిఫిన్ చేస్తూ మాట్లాడేవాడిని అనేది. ఇప్పుడు తన దేశంలో కరోనా మాస్కులు పెట్టుకోమన్నందుకు, కరోనా వ్యాక్సిన్ వేసుకోమన్నందుకు ఉద్యమించారు వాళ్ళే. ఉద్యమిస్తే చివరికి ఈయన పారిపోయి దాక్కోవాల్సి వచ్చింది. చివరికి ఇప్పటికీ ట్రక్కులతో రోడ్ల మీద ఎక్కడికక్కడ ఆపు కూర్చుని ఉన్నారు. తాజాగా ఇక్కడ ఎట్లయితే చేశారో అక్కడ కూడా సేమ్, నడి రోడ్డు మీద హైవేలను బ్లాక్ చేస్తూ గోడలు పెడుతున్నారు ఉద్యమాలకి. ఓ పక్కన సైన్యం అక్కడే ఉంది, ఏదో ఏ నిమిషంలోనైనా ఆర్డర్ ఇస్తే అటాక్ జరిగిపోతుంది. ఇటు ట్రక్కులను అడ్డం పెట్టి రూట్లు బ్లాక్ చేయడం, గోడలు అడ్డుకట్టడం లాంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఓ రకంగా పరోక్ష యుద్ధం చేస్తున్నారు ట్రూడో గద్దె దిగాలి అన్నటువంటి కోణంలో. అంటే ఇవాళ భారతదేశాన్ని అస్థిరపరచాలంటే కెనడా అస్థిరపడేటువంటి పరిస్థితి అవుతుంది.